హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకెళ్తే మనమైతే ఈ బ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే, రీసెంట్గా నేను మీకు మన పెందుర్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ని చూపించా కదా డ్రోన్ వ్యూలో. ఇప్పుడు అక్కడ రోడ్డు వేశారు కొత్తగా, ఆ రోడ్నే చూపిస్తాను. అలానే కొత్తగా ఘాట్ రోడ్ కూడా వేస్తున్నారు, ఆ వర్క్ కూడా చూపిస్తాను. మనం వెళ్తుంది కొత్త రోడ్లో. ఇంతకుముందు ఈ రోడ్ మొత్తం పాట్ హోల్స్ ఉండేది, రీసెంట్గానే ఈ రోడ్ అయితే వేశారు. అక్కడక్కడ టెస్టింగ్కి చిన్న చిన్న మొక్కలు తీశారు, అక్కడ కొంచెం గోతుల్లో ఉన్నాయి, మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. మనమైతే టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చాం. ఇదిగోండి ముందు కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తేనే మనం టెంపుల్కి వెళ్తాం. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇలా ఎంటర్ అవగానే రైట్ సైడ్లో మనకి సూర్యదేవుని టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కే టెంపుల్ పైకి కొత్త రోడ్ వేస్తున్నారు. ఆ ఘాట్ రోడ్ కోసం ఎక్స్ట్రాక్షన్ అయితే చేశారు, తర్వాత లెవెలింగ్ వర్క్ అయితే అవుతుంది. ఈ లెవెలింగ్ వర్క్ అయిన తర్వాత పైన సిమెంట్ రోడ్ వచ్చి ఆ రోడ్డు పైన తార్ రోడ్ రావచ్చు. మనం వెళ్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే ఈ రోడ్డు మట్టి రోడ్లా ఉంది, మన బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కొండపైకి వెళ్తున్నప్పుడు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. ప్రజెంట్ ఈ రోడ్ అయితే ఓపెన్గా లేదు, మనం మీకు చూపించడానికి మాత్రం వెళ్తున్నాం. మీరు వెళ్ళాలనుకుంటే పాత రోడ్ నుంచి వెళ్ళండి, పాత రోడ్ని కూడా మీకు చూపిస్తాను. అలానే రోడ్ వర్క్ ఎక్కడెక్క అయ్యిందో కూడా చూపిస్తాను. మనం కొండపైకి వెళ్తున్నప్పుడు అక్కడ లెవెలింగ్ వర్క్ కూడా అవుతుంది, అది కూడా మీరు చూడొచ్చు. కానీ కొండపైకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆ వ్యూ మనకి పాత రోడ్లో కనిపించదు, ఎందుకంటే ఇది రీసెంట్గా ఎక్స్టాక్ట్ చేయడం తర్వాత పడగొట్టడం వల్ల మనకి రైట్ సైడ్ మొత్తం క్లియర్ వేవ్ ఉంది. కానీ అటువైపు మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల వ్యూ సరిగ్గా లేదు, అంటే జస్ట్ నార్మల్ కనిపిస్తుంది అంతే. మనం చూస్తున్నాం కదా లెఫ్ట్లో వ్యూ చాలా బాగుంది. ఇంకా మీకైతే నేను స్కై వ్యూలో పెందుతున్న చూపిస్తాను, తర్వాత మన బీఆర్టీఎస్ రోడ్ని, అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. మరి మనమైతే ఆల్మోస్ట్ పైదాకా వస్తాం. ఇక్కడ నుంచి ఒక యూ టర్న్ తీసుకొని ఇంకా ముందుకెళ్తే మనకి అక్కడ కనిపిస్తుంది లెవెలింగ్ వర్క్ అవుతుంది, ట్రాక్టర్ అయితే మొత్తం మట్టిని లెవెల్ చేస్తుంది. అలా మేము వెళ్తున్నప్పుడే ఒక ఆవు ఒక దూడ పరిగెట్టుకుంటూ వచ్చాయి. చూస్తున్నారా ముందు వస్తున్నాయి, ఒక ఆవు అలానే దూడ వస్తున్నాయి పరిగెట్టుకుంటూ. అలా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నాయి, బాగుంది కదా చూడటానికి. ఇంకా మనం అలా పైకి వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మనం డ్రోన్ వ్యూలో చూస్తాం మన పెందుర్తిని. అలానే మీకు మన మేఘాద్రిఘట్ రిజర్వర్ ఉంది కదా, ఆ రిజర్వర్ కూడా కనిపిస్తుంది డ్రోన్ వ్యూలో. అలానే రైట్ సైడ్లో చూసుకుని మీకు కనిపిస్తుంది, అంటే అక్కడికి వెళ్తున్నప్పుడు కొండ ఎక్కుతున్నప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఆ రిజర్వర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది. మనం టెంపుల్ దాకా వస్తాం. మీరు ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి, మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ముందుకెళ్దామా, ముందుకెళ్ళి డ్రోన్ వ్యూలో టెంపుల్ని, పెందుర్తిని, మన ఉంది కదా మేఘాద్రిఘట్ రిజర్వేర్ని, అలానే అక్కడ ఉండే బీఆర్టీఎస్ రోడ్ని చూద్దాం. అలాగే బిల్డింగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, అవి కూడా చూద్దాం. మరి చూసేద్దామా డ్రోన్ని, గాల్లోకి ఎగరేసి స్కై వ్యూ చూద్దాం. డ్రోన్ అయితే అలా మెల్లగా పైకి వెళ్తుంది, సన్సెట్ టైం కాబట్టి మనకి సన్ అలా కిందకు వెళ్తున్నాడు, మనకి వ్యూ అయితే ఉంది. మీకు చెప్పడం మర్చిపోయాను, మన పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే. అది కొన్ని కనిపిస్తుంది చూసారా, ఆ ముందు కనిపించేదే పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్. ఆ ముందు ఉండేదే పెడెస్ట్రియన్ బ్రిడ్జ్. చూస్తున్నారు కదా వెహికల్స్ అన్నీ భలే వెళ్తున్నాయి, ఆ ముందు సన్ను, అక్కడ ఉండే బిల్డింగ్స్ చాలా బాగున్నాయి కదా. మీకు వాటర్ బాడీ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో, అదే మేఘాద్రిగడ్డ రిజర్వేర్. చాలా వాటర్ అయితే ఉంటుంది. ఆ రిజర్వర్ బ్లాక్ కూడా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి. ఇప్పుడు మనకి కనిపించేదంతా సుజాత నగర్, వేపగుంట, అలా అటువైపు చూసుకుంటే మనకు కనిపించేది చిన్నమేశ్వరవాడ. అక్కడ చిన్న లేక్లే కనబడుతుంది చూసారా, అదే చిన్నమేశ్వరవాడ దగ్గర ఉండే చెరువు. ఇది మన శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, చాలా బాగుంది కదా. మీరు ఆ రైట్లో చూసుకుంటే అదే కొత్తగా వేస్తున్న ఘాట్ రోడ్, ఈ లెఫ్ట్లో పాత రోడ్ ఉంటుంది, చాలా బాగుంది కదా. చాలామందికి టెంపుల్ ఎక్కడ ఉందో తెలియకపోవచ్చు అనుకుంటా, సో మరి మనందరికీ తెలిసేలా షేర్ చేద్దాం. ఇంకా మీరు ఆ కింద చూస్తే కొత్తగా వేసిన రోడ్ అయితే మీకు కనిపిస్తుంది, సూపర్ ఉంది కదా రోడ్ పైన చూస్తుంటే. మీరైతే ఈ డ్రోన్ వ్యూని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి.
మీరిప్పుడు చూసేదే పెందుర్తిలో ఉండే గవర్నమెంట్ స్కూల్ అలానే గవర్నమెంట్ కాలేజ్ అండ్ పెందుర్తి గ్రౌండ్. పెందుర్తి కాలేజ్ గ్రౌండ్ అంటే ఎవరైనా చెప్తారు అది ఇక్కడే. ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను. కనిపిస్తుంది చూస్తారా, చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలామంది ఇక్కడికే వాకింగ్కి వస్తూ ఉంటారు, ఈవినింగ్ కూడా వస్తారు, చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. మరి మీలో ఎంతమంది ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారో ఒక కామెంట్ చేసేయండి. సన్సెట్ వ్యూ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి. మనం ఇప్పుడు డ్రోన్ అలా కిందకు దింపేసి మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరైతే చూడబోతున్నారు ఈ రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్తగా వేశారు కదా రోడ్డు, అది ఎక్కడ దాకా వేశారు, అలానే మిగిలిన ఘాట్ రోడ్ ఎలా ఉండిపోతుందో చూడబోతున్నారు. ఈ ఘాట్ రోడ్లో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా స్టీప్గా ఉంటుంది రోడ్ అయితే. మరి మనమైతే ఘాట్ దిగుతున్నాం. దిగుతున్నప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఇవి. ఇప్పుడు మనం కిందకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల మనకు వ్యూ కనిపించట్లే, లేకపోతే వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాం కదా, ఇది చాలా స్టీప్ ఉంటుంది డౌన్ అయితే, చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలానే ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నట్లయితే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా స్టీప్గా ఉంటుంది. ఘాట్ అయితే టర్న్స్ ఉంటాయి, ఆ టర్న్స్ నుంచే అప్ అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మనం కిందకి వెళ్ళడం చూస్తారు, ఇంకా అక్కడ ఇంకా స్టీప్గా ఉంటుంది. ఈ టర్న్లోనే అప్ ఉంటుంది, అలానే డౌన్ ఉంటుంది, లెఫ్ట్ కప్పు అండ్ ఇది డౌన్ అన్నమాట. మరి మీరు వెళ్తే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మరి మనం అలా కిందకి వెళ్తున్నాం కదా, కిందకి వెళ్తున్నప్పుడే లెఫ్ట్లో మనకి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్స్ గురించి చాలా క్లియర్గా నేనైతే ఒక బ్లాగ్ చేశాను, ఆ బ్లాగ్ కానీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ ఏ టెంపుల్ ఉంటుంది, అలానే కిందనే టెంపుల్స్ ఉంటాయనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆ వీడియోలో అయితే. ఈ టెంపుల్కి వెళ్ళడానికి స్టెప్స్ వే కూడా ఉంటుంది, మెట్ల మార్గం కూడా ఉంటుంది. మనకి ఈ పచ్చటి అడవిలో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మెట్లెక్కుంటూ, అది కూడా చాలా బాగుంటుంది. ఆ వ్యూ కూడా నేను మీకు తొందరగానే చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి కొత్త రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు రోడ్ అయితే కంప్లీట్ అయింది. వన్స్ మనకి ఒకవైపు ఘాట్ రోడ్ కంప్లీట్ అయితే రిమైనింగ్ ఘాట్ రోడ్ కూడా వేస్తారు. వేసిన తర్వాత కూడా మీకు ఘాట్ మొత్తాన్ని చూపిస్తాను. ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు ఎలా ఉంది అండ్ రిమైనింగ్ ఆ ఘాట్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ట్రావెల్ చేసిన ఘాట్ రోడ్ కూడా చూపిస్తాను అనమాట. మనం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్చ్ ఉంటుంది కదా, ఎంట్రీలో చూసాం, అప్పుడు ఈ కింద రాసి ఉంటుంది పునర్దర్శన ప్రాప్తిరస్తం అని చెప్పి, అంటే మనం మళ్ళీ ఆ దేవుని దర్శించుకోవాలని చెప్పి రాస్తుంది. ఈ లెఫ్ట్కి వెళ్ళామంటే ఉడాకాలనికి వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే మన పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం. మరి మనం మెయిన్ రోడ్ దాకా వెళ్ళి అక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు ఈ రోడ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ సందులవి కనెక్ట్ అయి ఉంటాయి, ఆ సందుల నుంచి కార్లవి వస్తూ ఉంటాయి. అందువల్ల మనం చూసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. మనం అలా కిందకు వెళ్తే
మనకి మెయిన్ రోడ్ వస్తుంది. అదే మన పెందుర్తి బీఆర్టీఎస్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా మనం సుజాతనగర్ వెళ్ళిపోవటమే. మరి ఈ బ్లాగ్ని మనం అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ ఆల్వేస్ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.